అందరికి నమస్కారం అండి. గుడ్షిఫెడ్ సపోర్టర్ మిస్టర్ కే రఘురామ్ మీ దగ్గర మాట్లాడుతున్నాను. చాలామంది బెనిఫిషరీ ఫార్మ్స్ గురించి డౌట్స్ నాకు వాట్సాప్లో పెట్టడం జరిగిందండి. అన్నిటికీ మేము ఇచ్చే చిన్న క్లారిటీ ఏంటంటే, 1.5 ఇయర్ బిఫోర్ చెప్పిన క్లారిటీ ఇప్పుడు కూడా ఇస్తున్నాము. గుడ్షిఫెడ్ ఆరంభించే ముందే మేమేమనుకుంటున్నామో అదే చెప్తున్నాము. పెద్దలు, మన MD, మన ఫౌండర్, మన మేనేజింగ్ ట్రస్టీ సాలమన్ గారు, డాక్టర్ జి సాలమన్ గారు ఏమనుకున్నారు అదే చెప్తున్నాము. సాలమన్ గారు ఆధ్వర్యంలో పనిచేసే ట్రస్టీ సిల్వర్ స్టార్ గారు ఏమనుకున్నారు అదే చెప్తున్నాము. సాలమన్ గారు ఆధ్వర్యంలో పనిచేసే ట్రస్టీ నాన ప్రకాష్ గారు ఏమనుకున్నారు అదే చెప్తున్నాము. బాగా అర్థం చేసుకోండి, జనాల దగ్గర ఇంతకుముందు మేము ఇచ్చిన ప్రామిస్ని నెరవేర్చేదా ఆ పనుల్లో ప్రజల దగ్గర వాస్తవాలు చెప్తానికి వస్తున్నాను. బెనిఫిషరీ ఫామ్లో మేమేం అడగలేదండి. ఫ్రమ్ అంటే ఎవరంటే, ఫస్ట్, సెకండ్, థర్డ్ అండ్ ఫోర్త్ కమిటీ ఎవరైనా అనుకోండి, లేకపోతే వాలంటీర్ సభ్యుడిని అనుకోండి. మేము ఇచ్చింది ఏంటంటే జస్ట్ ఒక ఎగ్జాంపుల్ అలా ఉండొచ్చు అని ఇచ్చిన ఒక చిన్న ఎగ్జాంపుల్. దాన్ని ప్రింట్అవుట్ తీసుకోవాలని, దానికి ఖర్చు పెట్టమని గుడ్షిఫెడ్ ఫౌండేషన్ చెప్పలేదు. అలానే సభ్యుల దగ్గర రూపాయి కూడా తీసుకోకూడదు బెనిఫిషరీ దగ్గర. ఈ బెనిఫిషరీ ఫాము ఉచితము అని మళ్ళీ కూడా చెప్తున్నాం. కారణం ఏంటంటే, ఈ కమిటీ సభ్యులందరూ కూడా ఎవరు బాధల్లో ఉన్నారో అనగా విడోస్, హాస్పిటలైజ్, చాలామందికి మెడికల్గా ఎంతో ట్యాబ్లెట్స్లు కూడా డిఫర్గా అవుతున్నారు. క్యాన్సర్ పేషెంట్స్, ఎయిడ్స్ పేషెంట్స్, ఆపరేషన్స్ జరిగే వాళ్ళు, ఎడ్యుకేషన్, మంచి సెంటెన్స్లో ఉండే వాళ్ళ ఎడ్యుకేషన్స్, ఇంకా బ్లా బ్లా, ఇవన్నిటికీ ఒకే ఒకటి ఉండాలండి. పేదలు, దారుణమైన పేద రకంలో ఉండే పేదల్ని మీరు పోయి వాళ్ళ గృహాలని దర్శించి వాళ్ళ దగ్గర మీరు అడగమని మేము చెప్పింది ఏంటంటే, ఫ్రమ్ మీరు, మీ పేరు, మీ చిరునామా, మీ వరం అంటే గుడ్షిఫెడ్ కమిటీ సభ్యుల వివరాలు. 2, మీరు ఎవరి దగ్గర మాట్లాడుతున్నారో ఆ వ్యక్తి పేరు, ఆ వ్యక్తి ఫోన్ నంబరు, ఆ అడ్రస్సు, వాళ్ళ బాధలు ఏంటి, జస్ట్ వాళ్ళ బాధలు చెప్పి రాపించుకొని, అంటే మీరే రాయాలి, రాసి దానికి ఎంత అమౌంట్ అవ్వద్దని అడిగారు. ఇంతే, చిన్న ఎగ్జాంపుల్ ఇంతే అండి. దీంట్లో ఏం నష్టం అయిందండి? వాళ్ళ దగ్గర మేము ఏ గవర్నమెంట్ ప్రూఫ్ అడగట్లేదు, వాళ్ళ దగ్గర మేము ఏ ప్రాసెసింగ్ ఫీజు అడగట్లేదు. ఇయ్యకూడదు. గుడ్షిఫెడ్ ఫౌండేషన్ ఉచితంగా పేదలకి సేవ చేయడానికి ముందుకొచ్చింది. పేదల దగ్గర డబ్బులు తీసుకుంటే అది మా గుడ్షిఫెడ్ ఫౌండేషన్ చెప్పలేదండి, మా ఫౌండర్ గారు చెప్పలేదు, మా మేనేజింగ్ ట్రస్టీలు చెప్పలేదు, ట్రస్టీస్ చెప్పలేదు, మా గుడ్షిఫెడ్ ఫౌండేషన్లో ఉండే అధికారులు ఎవరు కూడా చెప్పరు. అలా చెప్తే మా గుడ్షిఫెడ్ ఫౌండేషన్ అధికారులు కారు. మేము అడిగేది ఏంటంటే, మీ బాధను చెప్పండి, మీ బాధను చెప్పి మీ ఫోన్ నెంబర్ మటు అడుగుతున్నాం. ఎందుకు? సపోజ్ మా అధికారి తప్పు చేశాడో, మీ దగ్గర డబ్బులు తీసుకొని మిమ్మల్ని ఏమార్చుంటే ఒక పక్క మీకు ఫోన్ చేసినప్పుడు ఆ నిజం మాకు చెప్తారు. ఒకటి, ఫస్ట్ బెనిఫిట్ మాకు అవద్దు మీ ఫోన్ నెంబర్ వల్ల. 2, వివరణ, మీరు చెప్పింది నిజమని మిమ్మల్ని మేము క్రాస్ వెరిఫై చేయబడలేదండి. మిమ్మల్ని జస్ట్ క్రాస్ వెరిఫై చేయడానికి మా పైన ఉండే అధికారులు మేమైనా క్రాస్ వెరిఫై, మాకు ఇచ్చే దాతలు మమ్మల్ని నమ్మాలంటే, అయ్యా మీ ఇన్నారకే ఇతనికే మేము ఇచ్చాము, ఇదిగోండి రిక్వెస్టేషన్ ఫాము, మీరు కావాలంటే క్రాస్ వెరిఫై చేసుకోండి అని అన్నప్పుడు అతని నెంబర్ ఉండాలి కదా. ఏదో కుప్పసామి, ముంసామి, పెంచలయ్యా, వాడు, ఈడు, సనాయ, ఏదో మీ ఇష్టానికి రాస్తే వాళ్ళు పేరు అడిగాము. సంతకం అంటారా, పల్లెటూరులో కొంచెం మందికి సంతకం పెట్టం తెలియని వాళ్ళు, జస్ట్ వాళ్ళ పేరు మీరే రాసేయండి సంతకం దగ్గర. సంతకం పెద్ద విషయం కాదు. వాళ్ళకి మేము ఫోన్ చేసినప్పుడు మీరు వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ బాధలు కనుక్కున్నారని నిజం చెప్పాలి. మీరు అక్కడ రాతలు ఏం రాశారు దాన్ని మేము క్రాస్ వెరిఫై చేస్తామని మా సెమీ క్రిస్మస్ రోజు, అనగా మన గుడ్షిఫెడ్ సెమీ క్రిస్మస్ రోజు గుడ్షిఫెడ్ సపోర్టర్ కేర్ గురం నేను చెప్పడం జరిగింది. దాని ముందు యాత్రలో కూడా చెప్పడం జరిగింది. అందువల్ల మీరు ఒక తెల్ల పేపర్ చాలు. ఇంకో చాలామంది అడిగారు సార్, అధికారులు అంత సంతకం పెట్టాలంటే ఎవరిని అడిగాం? మీ జిల్లాలో ఉండే చైర్మన్ని, మీ జిల్లాలో ఉండే డైరెక్టర్ని, మీ జిల్లాలో ఉండే కోర్ కమిటీ సభ్యుని అడిగాం. తప్పేముంది? మళ్ళా ఎవరు ఆ కంటెంట్ రాస్తున్నాడో, అంటే ఆ దరఖాస్తు ఎవరు రాస్తున్నారో అతను సంతకం అడిగాం. మీది 4 సంతకాలు. దాని తర్వాత హెడ్ ఆఫీస్ అనగా గుడ్షిఫెడ్ ఫౌండేషన్లో ఉండే అధికారులు ఒక సంతకం పెడతారు. ఇంతమంది సంతకాలు పెట్టేటప్పుడు క్రాస్ వెరిఫై జరగద్ది. మన వ్యర్థులు సంతకాలు పెట్టేది ఎవరు కూడా కంప్లైంట్ చెప్పలేదు, అందరూ సంతకం పెట్టేదని సిద్ధంగానే ఉన్నారు.
నేను మిమ్మల్ని అందరినీ రిక్వెస్ట్గా కోరుకునేది ఒకటే, పేదలు బాధలు చెప్పేదానికి సిద్ధంగా ఉన్నారు. వాళ్ళ దగ్గర డబ్బులు సంపాదించే వాళ్ళకి ఇది కొంచెం కష్టంగానే ఉంటుంది. అయ్యో, మేము వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకుంటే చెఫర్డ్ ఫౌండేషన్ తెలుస్తుంది కదా అని భయపడే వాళ్ళకైతే మేము మాట్లాడట్లేదండి. నేను ప్రజల్ని ఒకటే కోరుకుంటున్నామండి, మా పేరు ఎన్నో విమర్శలు వస్తున్నాయి, మమ్మల్ని చెడుగా కూడా చాలామంది చిత్రరేకిస్తున్నారు, చెడుగా చెప్తున్నారు. అది దేవుడు చూసుకుంటాడు, ప్రజలు చూసుకుంటారు, మాట్లాడే వాళ్ళు మాట్లాడుతూనే ఉంటారు. మేము కోరుకునేది ఒకటే అండి, మళ్ళీ కూడా మిమ్మల్ని దండం పెట్టి అడుగుతున్నాను, ప్రజలని మా గుడ్ షెఫర్డ్ పేరు చెప్పే, లేకపోతే నా సంస్థ ఆర్ఎండ్ఆర్ ఫౌండేషన్ కూడా ఇలాంటి తప్పులు జరిగినాయి, అలాంటి తప్పులు జరగకూడదని ప్రతి ఒక్కటి వీడియో రూపంలో మేము పెడుతున్నాం, బాగా తెలుసుకోండి. మిమ్మల్ని కోరుకునేది ఒకటే, ఒక్క 10 పైసలు కూడా ఇది దాకండి గుడ్ షెఫర్డ్ సభ్యుడు వస్తే. అయ్యా, ఇది ఉచితం అన్నాడు, ఈ ఉచితానికి మీరు ఎందుకు డబ్బులు అడుగుతున్నారని మీరు నిలదీయచ్చు, మా కంప్లైంట్ నెంబర్కి ఫోన్ చేయొచ్చు, లేకపోతే మాకు మెసేజ్లు పెట్టచ్చు. ఒక్కొక్క జిల్లాలో జిల్లా కమిటీ సభ్యులు ఉన్నారు, అధికారులు ఉన్నారు, వాళ్ళకి తెలియజేయచ్చు. అందువల్ల మిమ్మల్ని కోరుకునే ఒకే ఒక మాట అండి, మా గుడ్ షెఫర్డ్ సభ్యులు వచ్చి సపోర్ట్, నా పేరు కూడా చెప్తారు, నేనే అందులో వీడియోలో చెప్తున్నాను, నేను ఎవరికి చెప్పను, మా ఫౌండర్ గారు ఎవరికి చెప్పరు, గుడ్ షెఫర్డ్ పై అధికారులు ఉండే వాళ్ళు కూడా ఎవరికి ఒక్క రూపాయి తీసుకొని కూడా మేమైతే ఈరోజు వరకు ఎంకరేజ్ చేయట్లేదు. ఈ ఫామ్ అనేది ఉచితము, ఇది ఫామే కాదండి, మీ దగ్గర దరఖాస్తు రాసుకుందానికి మీ బాధని, అది కూడా ఎటువంటి ఒప్పింపు లేకుండా, ఎటువంటి మీరు సార్, మీరు ఎవరైనా చేసిన మేము ఎందుకు రాస్తున్నామండి, మీకు నమ్మకం ఉంటే మేము చేయగలమని నమ్మకం ఉంటే మీ బాధను మాకు తెలపండి. ఆ బాధను త్వరలో కూడా గుడ్ షెఫర్డ్ ఫౌండేషన్ మీరు రాసిచ్చింది వెరిఫై చేసి దాని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రక్రియ ప్రకారము ముందుకెళ్ళొద్దని, మీకు నిజంగానే ఒక ఆర్ఎండ్ఆర్ ఫౌండర్ మేనేజింగ్ ట్రస్టీగా నేను మీకు మాటిస్తున్నాను, గుడ్ షెఫర్డ్ సపోర్టర్గా కూడా మీకు మాటిస్తున్నాను. బట్ మీరు మా సభ్యులకి డబ్బులు ఇచ్చి ఎంకరేజ్ చేసి మా సభ్యుల దగ్గర యామారిపోయి మళ్ళా గుడ్ షెఫర్డ్ పేరు చెప్పి మళ్ళా నన్ను తిట్టి నన్ను తిడతా, ఏ రఘురామ్ గారు వెనకాల నేనే ఎవరిని పంపిను, మా సభ్యులు ఎవరిని పంపారు, రూపాయి కూడా ఎవరికి ఇవ్వకండి. మళ్ళా చెప్తున్నాను, మీ బాధని ఉచితంగానే మేము అడిగి తెలుసుకోమన్నాము, ఏ జనాలు కూడా ఏ సభ్యులు కూడా మాకు మీ బాధను తెలిపేదానికి రూపాయి కట్టాల్సిన అవసరం లేదు. మా సభ్యుడు వచ్చి మిమ్మల్ని అడిగితే వాళ్ళపైన మీరు లీగల్ కంప్లైంట్ కూడా పెట్టచ్చు, నియర్బై స్టేషన్ వాళ్ళపైన కంప్లైంట్ కూడా పెట్టండి, మేము దానికి సపోర్ట్ చేయగలము. ఉచితము 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 మళ్ళీ కూడా చెప్తున్నాను, ఆల్రెడీ ఇంతకుముందే మా ఫౌండేషన్ మీద చెప్పి ఆ డబ్బులు ఈ డబ్బులు ఎన్నో కబ్జాలు జరిగినాయి, దీని కబ్జానే అంటారు, మాకే తెలియకుండా మమ్మల్ని కబ్జా చేస్తున్నారు ఈ మధ్య. ఎన్నిసార్లు చెప్పాలండి, జనాలకు ఇప్పుడు కూడా చెప్తున్నాము, రూపాయి కూడా ఎవరికి కట్టగాకండి, కట్టి మళ్ళీ మా గుడ్ షెఫర్డ్ పేరు చెడు చేయగాకండి, చెడు చేసినంత చాలు, మీకు దన్నాలు పెడుతున్నానండి. ఏదో సేవ చేయాలనుకొని దాతలు ముందుకు వస్తున్నారు, ఆ దాతల మూలంగా పేదవాళ్ళని కాపాడండి మీ అందరిని రిక్వెస్ట్గా కోరుకుంటున్నాను. మంచి చేయండి, మంచి చేసే వాళ్ళ కోసం ప్రేయర్ చేయండి, ప్రేమించండి, ప్రేమించబడతారు. నమస్కారము, నమస్కారము, నమస్కారము.